నాకు ఏం చెప్తున్నావు? నువ్వేం చూపిస్తున్నావు ఇలా నాకు చెప్పు. అర్థమైందా? నేను రాను. ఏ కన్నా ఎవడేం నాకు పెట్టాడు? అర్థమైందా? చిన్నపిల్లల్ని తీసుకొని వాళ్ళని చంపి కిడ్నీలు వాళ్ళ ఆర్గన్స్ మొత్తం అమ్ముకుంటున్నారు. ఆ గ్యాంగ్ వచ్చింది. రక్తం వస్తుంది, అర్థం చూపెట్టు. సతీష్ గారు స్కూల్ తీసిపెట్టాను. వీరు వస్తారు ఇక్కడ ఉన్నారు. నాడు నాడు వీడు కూడా స్కూల్కి వెళ్తాడంట. ఏడికరా స్కూల్కా? టైం ఉందిలే నీకు? టైం ఉంది లేదా? పిల్లలతోటి నిజంగా చెప్తున్నాను. ఏడికోతున్నావు రక్కనివి, నీ కూడా కిడ్నాప్ చేపిస్తా చెప్తున్నా. మళ్ళీ నాటకాలు చేసామంటే మీ అన్న ఎట్లయినా భయపడుతుంది. కిండి కోనికి కదరా నాడు. నువ్వు అంటే ఉడుకుడు పోనాడు పైన నాడు. సరు ఎట్లా ఇలా గేట్ పెట్టిపోయాలని చెప్పి గేట్ పెట్టిపోయాలి. అది అవసరం లేదు, త్వరగా వెళ్ళిపోతున్నాం. ఏయ్ నాడు, మా జాకైపోయింది. ఓ మమ్మ దగ్గర నాడు. నేను ఉడికిపోతున్నా ఎందుకు? చెప్తున్నా చెప్పు. ఒక ఆన్ చేస్తాను. వీడియో కావాలన్నా నా మీద చూపియకను. అర్థమైందా? రెచ్చగొట్టే శాతాలు ఎవడన్నా ఏదైనా చేసే శాతం మనుషుల మీద ఎందుకు ఓర్పు తప్పని శాతాలు? నేను ఓర్పు తప్పని శాతం? అరే చూపించుకో, నువ్వు ఏమేమి చేసుకున్నావు ఏమేమి చూపించుకో. వద్దా, నన్ను చాలా మంది అడుగుతున్నాం. మీ 25th అపార్ట్మెంట్ చేంజ్ చేస్తా అని చెప్పేసి, చేంజ్ చేయాలని చెప్పేసి కింద కామెంట్లు ఇస్తున్నాడు. దాన్ని నేనేం చెప్పాలి చెప్పు? నేనేం చెప్పాలి చెప్పు? నువ్వు సావు, నీ అపార్ట్మెంట్ రావాలి నాకెందుకు? ఇట్లా అడిగినప్పుడు ఇట్లా మమ్మీ ఇట్లా మాట్లాడతారు కదా, నేను నోరు మూసుకొని కూర్చుంటాను. మంది గురించి నేను బతుకుతలేను. నువ్వు బతుకుతే వాళ్ళకి జవాబు చెప్పు. నేను మంది గురించి బతుకుతలేను. నేను ఇదే డైలీ గొడవ నాకు మమ్మీకి. అరే పోతావారా, నాదెందుకు నడమేదలా? నాదెందుకు? తల్లిని ఎట్లు ఇచ్చిపెట్టి రావాలి అని చెప్పేసి కింద అంటున్నాను. మమ్మీ కింద కామెంట్ చేస్తారు. మస్తు ఇచ్చిపెట్టి పోతున్నారు. ఏం జాలి ఏం లేదు. అగో నీతులు వలకెట్టాడు, ఎవడేం చూడాడు. నువ్వు చేంజ్ చేస్తా అని చెప్పేసి అన్నావు అపార్ట్మెంట్. అన్ని ఫేక్ మాట అని మాట్లాడుతున్నావు అని చెప్పేసి కింద కామెంట్ చేసి. ఇట్లా మాట్లాడుతుంది ఏమని అంటే కోపంతో వెళ్ళిపోతా ఉంటది. ఎవరి గురించో నేను బతుకుతానా? వాడేం నాకు అన్నం పెట్టాడు. అర్థమైందా? ఇట్లా ఒర్రి భయపడిపిస్తుంది. సమస్య కాదు, నీ అట్లాంటి ఫాల్తు కొడుకుని అన్నందుకు సిగ్గుపడుతున్నా. నీ దా మంది గురించి ఇట్లా పెట్టుడు. ఇంకోసారి అవో పెట్టు, నేను చెప్తా. ఇంకోసారి అపార్ట్మెంట్ గురించి కానీ వెళ్ళిపోతా, నువ్వు వెళ్ళిపో. సో ఒక రోజు నేను పోయినప్పుడు మాత్రం మళ్ళీ అరే పోరా, ఎప్పటికైనా పోతారు కొడుకులు అన్నట్టు పోతుంది. సుత్త పూసలు కాదు లోకం అంతా. ఈయన కామెంట్ కామెంట్ గురించి బతుకుతలేరు ఎవరు. అది గెలకనిగా కూడా చూస్తారు. అర్థమైందా? నువ్వు దానిలో ఒక నువ్వు రావంటు ఏ పోరా. మా అంటే ఏమైనా కోపం వస్తుంది మళ్ళీ కింద ఏమో కామెంట్స్ చూడతా ఉంటారు అందరు. నేను నీ గురించి మాట్లాడతాను మమ్మీగా, నేను నీ గురించి అస్సలు మాట్లాడతాను. నా తెలుగు రావద్దు, మళ్ళీ ఇంకోసారి అపార్ట్మెంట్ నా దగ్గర రావాలి.
చెప్పాలి, కామెంట్ పెట్టినోని నువ్వు తీర్పించినోని ఇద్దరు పైకల్. సో గైస్ ఇదే, మీరు ఇంకొకసారి కింద కామెంట్ చేయకండి, ఓకేనా? నేను మమ్మీని భయపడిపోయానికే, అంటే మమ్మీ వస్తారేమో అని చెప్పేసి నేను ఇట్లా భయపడిపోయానికే చేశాను, ఓకేనా? తను రాకుండా నేను నేను పోయి నా పిల్లం పోయి నేనేం చేస్తాను. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఫోన్ పట్టుకోదని చెప్పినలేనా నీకు? ముందు కూపన్ తెప్పిస్తావు అవి, ముందు కూపన్ తెప్పిస్తున్నానా? ఫోన్ ఇచ్చేయలేరా నీకు? ఈ ఫోన్ నేను పడిస్తున్నావు, ఓకేనా? ఇంకో ఇప్పటి నుంచి ఇంక ఫోన్లు ఉండే, ఓకే? ఇంకా ఫోన్ పడేస్తానండి, ఓకేనా? ఫోన్ పడేస్తా, ఏం చేసినా ఏం చేసినా చెప్తున్నా నేను, ఫోన్ పడేస్తున్నా. ఏమొద్దు, లేదా నా ఫోన్ పడేస్తున్నా, సారీ. పడేసినావి, ఫోన్ పడేసినా, ఫోన్ పడేసేసిన, ఇప్పటి నుంచి ఫోన్ లేదు, నీ ఫోన్ పడేసాను, ఓకేనా? నీ ఇష్టం, నేను ఎన్నో రోజుల నుంచి చెప్తానే ఉన్నా ఓన్లీ తింటప్పుడు ఫోన్ పట్టుకో అని చెప్పేసి, నువ్వు వినలేవు, ఫోన్ పడేసిన ఎప్పుడు తెలియదు నాన్న నీకు కూడా. నువ్వు అడకాలు చేస్తున్నావా? వాడు ఏంటంటే నీ ఫోన్ కూడా పడేయాలని చెప్పేసి నా అడకాలి. ఈయన కూడా అలవాటు చేసావా ఫోన్? మరి చూడు చూడు, ఎట్లా తరపడానికి చూడు చూడు ఫోన్కి. తినడు తినడు అంటే నువ్వు ఫోన్ పెట్టేవాళ్ళు తినడు. ఈమె ఫోన్ కూడా పడుతుందా? ఈ ఫోన్ కూడా పడిస్తు. ఏంది పడేసిన, ఈ ఫోన్ పడేసిన, మా అమ్మ ఫోన్ కూడా పడేసిన, ఏంది అక్కడ పడేసా? ఏమీ పే పడేసా అని చెప్పినానా? గోసా ఫోన్ లేదు, ఏం లేదు, లేదు ఫోను చెప్పిన కానీ పడేసా అని చెప్పేసి పడేసానా? ఏ అవి నేను గమ్మున కూర్చున్నా, ఎట్లా కొడతా తెలుసా నేను? పరేష్ అని చెప్పేసి అన్న మళ్ళీ జోలో చెక్ చేస్తుంటావు. ఏం ఊకే ఫోన్ ఫోన్ ఫోను ఏమంటలేను అని చెప్పేసా? ఏమన్నా అంటే ఇక పిల్లల్ని ఏమనొద్దు అని చెప్పేసి గమ్మున కూర్చున్నా. నడు నాన్న, ఫోన్ ఏం లేదు, ఆడుకోపో. సైకిల్ ఉన్నాయి కదా, సైకిల్తో ఆడుకో. నువ్వు బయట దూలానికి అవుతుంది లేదని చెప్పేసి అన్న, అవి సైకిల్ తోటి ఆడుకోదా. పాటలు పెట్టావా? ఎక్కడ దొరికింది? ముందు వారా ఎట్లా పట్టుకుని ఉంటావురా నాకు అర్థం కారు. అరే మస్తు అడక్ట్ ఎత్తున్నావురా నువ్వు ఫోను. ఓ సైకిల్ పైన పెట్టుదా, సైకిల్ పైన నుంచి తీసుకొని వచ్చినాడు, సైకిల్ పైన పెట్టినా సైకిల్ పైన తీసుకొని వచ్చింది. అన్నం తిన్నాను, మావాడేమో ఉత్తన్నం తింటున్నాడు. వాళ్ళ అమ్మ పెట్టే అన్నం నచ్చడు కానీ ఈ అన్నం మాత్రం తింటున్నాడు. ఆ గిన్నె నాకి 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 మొత్తం ఖరాబ్ చేస్తున్నాడు. చూడు అభిజాడు రియాన్స్ గారు ఏం చేస్తుంది చూసా, మొత్తం కింద పడేసింది, కింద ఏడుకొని కూడా తింటున్నాడు. ఓహో కిందది స్పూన్లో పెట్టి తింటున్నా, తిను తిన్నాను తిను. గట్టి పట్టుకున్నా, గట్టి పట్టుకో రియు, సీంగ్రా మళ్ళీ ఫోను కీపోన్ వచ్చింది, ఫోన్ మళ్ళీ ముందుకొచ్చింది. ఒక పని చేయి, బ్లడ్ లెక్క ఏముంటుంది, పసుపు తీసుకో, కొంచెం పసుపు తీసుకో, కారం కుంకుమ తీసుకో, బ్లడ్ లెక్క తీసుకోవా,
కుంకుమని పిల్లలు ఎక్కువ అవుతుందా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఇస్ అర్ప్రసాద్. సో గైస్, ఇది వాట్సాప్లో వచ్చింది. అవును మమ్మీ, చిన్నపిల్లలని ఎత్తుకోబోతున్నారంట. ఇప్పుడు వాళ్ళని పట్టుకున్నాడంట. పట్టుకోలేరంట, కొందరు దొరికారు కొందరు దొరకలేదు. ఆడోళ్ళు కూడా ముఖ తలుపు కొడతారంట. ముఖాలను చూసి మన చుట్టాలైతేనే గుళ్ళం తీయాలంట. ఎవరు పడతారు? సో గైస్, యాక్చువల్లీ చిన్నపిల్లలని తీసుకొని వాళ్ళని చంపి కిడ్నీలు వాళ్ళ ఆర్గన్స్ మొత్తం అమ్ముకుంటున్నారు. ఆ గ్యాంగ్ వచ్చింది. సో మమ్మీ ఇప్పుడు చూస్తుంది. మనం ఎప్పటి నుంచో తెలుసు దీని గురించి. సో ఎవరికైనా తెలియకుంటే మాత్రం దీని గురించి రీసెర్చ్ చేయండి. పిల్లలు జర జాగ్రత్త. హైదరాబాద్లో ఎస్పెషల్లీ చాలా మంది తిరుగుతున్నాడంట. కారం కాదు చాలు చాలు. నేను చెప్తా చిన్న ఈ కెమెరా పట్టుకో. ఇప్పుడు రక్తం వచ్చింది. అవి ఇంటికేమైందా బ్లాక్ గారు? రక్తం వస్తుందా? ఇప్పుడు రక్తం వస్తుంది. అర్థం చూపెట్టు. కళ్ళకి చూడు. అవును, తుడుచుకోవద్దు. ఆ నాని రూమ్ లో మిర్రర్ చూసుకోపు. మిర్రర్ చూసుకోపు. నేను చెప్తాను, నా ఫోన్ చూడ. ఫోన్ చూడక ఇక్కడ్రా, ఇక్కడ్రా. అవి చూడు. వచ్చిందా మరి? అమ్మో, అభిషేక్ కళ్ళ మీద రక్తము. కీషుడు గారు, అవి నిజంగానే రా. మస్తు రక్తం వస్తుంది కళ్ళ మీద. కించగో, ఈ నాదానికి చూస్తే నానా. అయిపోయింది. కళ్ళు కనబడుతున్నాయి నీకు? కళ్ళు కనబడుతున్నాయా? ఇక్కడున్నా నేను, ఇక్కడున్నారా? నేను ఇక్కడున్నా. ఎక్కడున్నా చెప్పు. నేను ఎక్కడున్నా చెప్పు. మమ్మ ఎక్కడుంది చెప్పు. మమ్మ ఇక్కడుంది. ఆ పొయ్యి నేను కండు. హాస్పిటల్, హాస్పిటల్. అగో రక్తం వస్తుంది కళ్ళలకి. ఫోన్ చూస్తావా? ఎన్నిసార్లు మమ్మీ చెప్పింది నీకు ఫోన్ చూడొద్దు, ఫోన్ చూడొద్దు అని. మళ్ళీ ఎందుకు చూస్తున్నావు? చూడు, నా ఫోన్ చూడదు. మళ్ళీ ఇంకోసారి చూస్తావా? చూస్తే మళ్ళీ కళ్ళు పోతే మొత్తము. టీవీ చూడు మాని. మళ్ళీ చూడొద్దు అన్న. ఆయింట్మెంట్ పెట్టు. ఆయింట్మెంట్ పెట్టు. పోనన్న, ఆయింట్మెంట్ పెడుతున్నాడు. ఓ ఆయింట్మెంట్ పెడతా పో మమ్మీ నడు.